హైదరాబాద్ ను వరుణగండం వెంటాడుతోంది కుంభవృష్టి నుంచి మహానగరం కోలుకోకముందే మరోసారి వర్షం హడలెత్తించింది వరదగుప్పిట గుప్పిట నుంచి బయటపడకముందే కిములోని బస్సు మేఘాల రూపంలో మరోసారి విరుచుకుపడిన వాన నగరవాసులకు మీద కునుకు లేకుండా చేసింది లోతట్టు ప్రాంతాలు కాలనీలను వరద వణికించింది ఏరులై పారిన వరదతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు హైదరాబాద్ మహానగరంలో వర్ష భీభత్సం ఇంకా కళ్ల ముందే మెదులుతోంది రికార్డు స్థాయిలో కురిసిన వానలతో అనేక కాలనీలు లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి తెరిపినిచ్చిన వానలతో పరిస్థితులు కుదుటపడుతున్న తరుణంలో మరోసారి వరుణుడు పంజా విసిరాడు కిములనింబస్ మేఘాల రూపంలో మరోసారి నగరవాసిని వణికించాడు పాతబస్తీ పరిధిలో మళ్లీ వర్షం ముంచెత్తింది అల్జుబెర్ కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకుంది వరదలతో ఇప్పటికే సర్వం కోల్పోయిన కాలనీ వాసులు జోరు వానతో అల్లాడిపోయారు పాతబస్తీలోని బాబానగర్ లో గుర్రం చెరువు గండి పెద్దదై వరద పోటెత్తింది ఓల్డ్ మలక్పేటలోని యశోద ఆసుపత్రి సమీపంలో ఓ వ్యక్తి ఫుట్పాత్ వెంబడి నడుచుకుంటూ విద్యుత్ స్తంభాన్ని పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు మలక్పేట రైల్వే వంతెన కింద భారీగా నిలిచిన వరదతో అనేక వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి పలక్నుమా రైల్వే బ్రిడ్జి పై భాగంలో భారీ గొయ్యి వంతెనను మూసేశారు మంగళహాట్ పరిధిలోని ఆర్కే పేట్లో లో వర్షానికి గోడ కూలి ఆరేళ్ల బాలిక మృతి చెందింది కాచిగూడ నల్లకుంట తార్నాక ఎర్రగడ్డ ముషీరాబాద్ సికింద్రాబాద్లోనూ వర్షం పోటెత్తింది మల్కాజ్గిరి బన్సీలాల్పేట నాచారం అంబర్పేట్ వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది పలు అపార్ట్మెంట్లలో ముందు జాగ్రత్తగా లిఫ్ట్లు ఆపేశారు నిజాం కాలనీ టోలీ వరద ఉధృతితో ప్రజలు అల్లాడిపోయారు అనేక వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి సికింద్రాబాద్ డివిజన్ అరుంధతి నగర్లో విద్యుదాఘాతంతో ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు పలుచోట్ల చెట్లు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది మాదాపూర్ నానకరాంగూడ గచ్చిబౌలి రాయదుర్గం ప్రాంతాల్లో జోరు వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాలు కాలనీల్లోకి వరద ముంచెత్తింది